సేంద్రీయ సాగుపైనే దృష్టి సారించాలని రైతులను కోరారు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల. డిమాండ్ ఉన్న పంటలనే వేసి అధిక లాభాలు ఆర్జించాలని సూచించారు. రైతాంగానికి ఒకవైపు ఎరువులు విత్తనాలు సకాలంలో అందిస్తూనే మరోవైపు ఉచిత విద్యుత్ సాగునీరు ఇస్తున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం రైతు సంక్షేమానికి 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు గంగుల. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మానకొండూరు నియోజకవర్గ స్థాయి వ్యవసాయ ప్రణాళిక సదస్సు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. దీనికి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ శశాంక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మూస పాత పద్ధతుల్లో కాకుండా ఆధునిక పద్ధతుల్లో సాగు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా పంటలు వేసి ఎగుమతులు చేయాలని కోరారు. సన్న పొడవు రకాల వరి, పత్తి, కంది పంటలకు ప్రపంచ వ్యాప్తంగా బాగా డిమాండ్ ఉందన్నారు. భూసారాన్ని బట్టి పంటలు వేయాలని సీఎం కేసీఆర్ చెప్పినట్లు ప్రాధాన్య పంటలు వేసి మంచి లాభాలు గడించాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ కె శశాంక మాట్లాడుతూ ఎరువులు రసాయనాలు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం సూచించిన పంటలు మాత్రమే వేయాలని సూచించారు. మానకొండూరు, తిమ్మాపూర్ కూరగాయల సాగులో మంచి స్థానంలో పేరు పొందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఎంత వర్షం లేట్ అయితే అంత నారు పోతుంది. లేట్ అయితే లేట్ అయితే యాసంగి పొలానికి మళ్ళీ లేట్ అవుతుండే. అప్పుడు మళ్ళీ లాస్ట్ చివరిగా వచ్చేవారికి మే మాసం వరకు యాసంగి పొలం కోసే వారికి ఉరుముత వర్షం పొడిచి ఈరోజు పిడుగు రాళ్ళతో మన వ్యవసాయదారులకు నష్టం, రైతులు నష్టపడుతుండే. పిడుగు రాళ్ళు వాడి, అకాల వర్షాలు వాడి చేతికన్న ధాన్యాన్ని కూడా కాదు, యాసంగి పొలం యొక్క చేతికొచ్చిన ధాన్యం కూడా పోయపరుస్తుంది. అందుకే ముఖ్యమంత్రి ఆలోచన అంటే 2 నెలలు ముందుకు రావాలి, ముందుకు వద్దాలి. ముందుకు వస్తే మార్చి ఎండింగ్ లోనే యాసంగి పంట చేతికి రావాలి. ఏప్రిల్ ఎండింగ్ లో మాత్రమే అకాల వర్షాలు వస్తుంది. అది రాకముందే మార్చి ఎండింగ్ వరకే పంట చేతికి రావాలి. తద్వారా ఈ పురుగుల వర్షం కానీ అకాల వర్షం కూడా తప్పించుకునే రైతున్నా చెప్పి ఈ యొక్క సీజన్ 2 నెలలు ముందుకు రావాలండి. మరి ముందుకు రావాలంటే రోహిణి కట్టడం పంట వేయాలి. మరి నీకు ఆకాశం చూస్తావు, వర్షం రాదు, దుక్కి దున్నవు. అందుకే ఈ రోజు నీ పంట నీ ఊళ్ళలోనే నీ ఉన్న చెరువు నింపుతో నింపి పెడతావు. ఆదాయం పెరగాలి, వాళ్ళ రాబడి పెరగాలి అన్న ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం కాబట్టి దీన్ని మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తూ అధికారులు, అనుభవజ్ఞులు, శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకున్న ప్రయత్నం చేస్తూ మన భూమికి సంబంధించినంత వరకు ఆ నేల స్వభావాన్ని బట్టి ఏ పంట వేస్తే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది, ఎంతవరకు ఏ రకమైన విత్తనాలు వాడాలి, ఎంత మేరకు ఎరువులను వాడాలి, ఏ రకమైన పద్ధతిలో ఎప్పుడు ఏ కాలంలో మనము నాట్లు వేయాలి, నారు పోసుకోవాలి అన్న విషయాలు అందరికీ అవగాహన పెంచాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.